సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్, సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలోని నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, పరిశ్రమలను బలపరచడానికి, ఉత్పత్తిని పెంచడానికి విధి విధానాలు ఖరారు చేశామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను అధికారికంగా ఆవిష్కరించారు సీఎం. రాష్ట్రంలో చదువుకున్న చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారని, వారిలో సాంకేతిక నైపుణ్యం లోపించినందున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఈ సమస్యను అధిగమించడానికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామని చెప్పారు. దానికి చైర్పర్సన్గా ఉన్న ఆనంద్ మహీంద్ర ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో గెట్ టుగెదర్ జరుగుతుందని, అందులో యూనివర్సిటీ నిర్వహణ, సాంకేతిక శిక్షణ అంశాలపై చర్చించి ముందుకు వెళ్తామని తెలిపారు సీఎం. ఆనంద్ మహేంద్రతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామిక వేత్తలతో ఒక చిన్న గెట్ టుగెదర్, మినిమం 300 నుంచి 500 కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు. ప్రతి సంవత్సరం 100,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగం రావడం లేదంటు, ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు. 15,000 20,000 కూడా 15,000 అయినా సరే సార్ మా పిల్లోడికి ఉద్యోగం ఇప్పించండి అంటారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పని చేస్తుండో, ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే 40,000 50,000 తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు. అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి, పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈరోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం.